భారతీయుడు అవకాశం ఎలా వచ్చింది మీకు? అదేమో వచ్చిందండి, మా అదృష్టం. ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? మీరే అప్రోచ్ అయ్యారా? ఏంటి? యాక్చువల్లీ శంకర్ గారు నన్ను ఊర్మిళ చేసే క్యారెక్టర్కి ఫస్ట్ అప్రోచ్ చేశారు. ఓకే. తర్వాత ఊర్మిళని అప్పుడే కరెక్ట్గా నన్ను అప్రోచ్ చేసిన ఆ రోజే రంగీలా పిక్చర్స్ బయట వచ్చినాయి. సో ఊర్మిళ సెలెక్ట్ అయింది. నాకు ఈ రోల్ ఇచ్చారు. నాకేంటి, ఏ రోల్ అయినా కమల్ గారితో, కమల్ హాసన్ గారితో చేయాలని ఒక అవకాశం వస్తే, శంకర్ గారు అప్పుడు ఆల్రెడీ పెద్ద హిట్ డైరెక్టర్, అండ్ నేను ఎవ్రీడే ప్రతిరోజు ఆ రెహమాన్ సాంగ్స్ వింటూ అలా ఉన్న ఆ టైంలో వచ్చింది. రత్నం గారు వచ్చి మాట్లాడారు. సో రత్నం గారు అంటే బంగారమైన ఒకరు, మాట్లాడితే మనం ఎప్పుడు వద్దనము. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ అవకాశానికి అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ సెట్లో చూస్తే వీళ్ళు ముగ్గురు మాత్రం కాదు, అందరూ జీనియస్లు. జీవా గారు కెమెరా, తోటాధరణి ఆర్టు, రెహమాన్ గారు మ్యూజిక్, అంటే ఎవ్రీబడి. ఒకవైపు కమల్ ప్లస్ కమల్, ఇంకోవైపు సుకన్య అది అంతా రబ్బర్ మేకప్ వేసుకొని వస్తుంది. సో మెనీ థింగ్స్, ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అప్పటికే కమల్ హాసన్ గారు చాలా పెద్ద హీరో, అలాగే శంకర్ గారు, శంకర్ గారు కూడా చాలా పెద్ద డైరెక్టర్. అయితే వీళ్ళతో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు మీతో ఎలా ఉండేవారు సెట్లో? నాకు ఒక స్కూల్కి వెళ్ళినట్టు ఉండింది. ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ గోయింగ్ టు స్కూల్ అండ్ లెర్నింగ్ అగైన్. నేను మంచి స్టూడెంట్ కదా, సో బాగానే చేశాను. ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా. అవును. అడిగేవారా, డౌట్స్ అని అడిగేవారా కమల్ హాసన్ గారు? ఆయన నాకు చాలా నేర్పించేవారు కూడా. చాలా ఆ సాంగ్లో చూస్తే పొయ్యికాలు కుదిరే, దానికి తెలుగులో ఏం చెప్పాలి, గుర్రం, వాట్ డు యూ కాల్ దట్, గుర్రం డ్యాన్స్ ఆడుతాం కదా, ఓకే, దానికి ఏం చెప్తారు ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. ఓకే, దానికి ఆ పాటలో చూస్తే పొయ్యికాలు కుదిరే అంటాము తమిళ్లో, నాకు తెలుగులో తెలియలా. ఇట్స్ అ వెరీ టిపికల్ తమిళ్ ఫోక్ ఆర్ట్. ఓకే. అది రియల్ ఆ బొమ్మ తీసుకొని దాంట్లో ఆడాలి. అది నేను కొంచెం కష్టపడ్డాను. కమల్ గారు నాకు ఆ ట్రిక్స్ అంతా నేర్పించేవారు. సేమ్ ఆ టైప్లో షేవింగ్ ఒక సీక్వెన్స్ వస్తుంది, బట్ ఆయనకేమో రబ్బర్ మేకప్, సో రబ్బర్ మేకప్ మీద ఎలా చేయాలి అది నేర్పించారు. చిన్న చిన్న విషయాలు నేర్పించేవారు. శంకర్ గారు ఇంకా అమేజింగ్, ఎవ్రీ లిటిల్ డీటెయిల్ హీ యూస్ టు, దే అడాప్టెడ్ మీ లైక్ అ కిడ్ ఆఫ్, ఐ వాజ్ ద కిడ్ ఆఫ్ ద సెట్. సో అండ్ జీవా గారు చాలా స్ట్రిక్ట్ మాస్టర్. ఒక షాట్లో, ఫస్ట్ షాట్ నేను లేస్తాను అంటే చాలా ప్లెసెంట్గా లేవాలి, బట్ కింద ఒక 2 kV పెట్టున్నారు. నాకు చాలా హెయిర్ ఎప్పుడు లాంగ్ హెయిరే కదా, అది అప్పుడు కూడా సొంత హెయిరే, అది కాలుతుంది. కాలుతుంటే నాకు ఇక్కడ అంతా నొప్పేస్తుంది, స్మోక్ కూడా వస్తుంది. సో నేను కదలాను. సో జీవా గారు ఇంకా నాకు గుర్తుంది, నన్ను తిట్టారు, ఏ కదలదు అని. సార్ కాలుతుంది, సార్ కాలుతుంది అంటే కాలితే ఉంది, జిడ్డే కదా, పోతే పోని అన్నారు. సో ఆ పేషెన్స్ నేర్చుకున్నాను, ఆ పర్ఫెక్షన్ అది అంతా నేర్చుకున్నాను.